తెలియజేయాలి. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆ మాటల వెనకాల ధైర్యం కంటే ఎక్కువ అపనమ్మకం కనబడతా ఉంది, బేలతనం కనబడుతుంది, భయం కనబడుతుంది ముఖ్యమంత్రి మాటల్లో. ఏమంటాడు, ఈ ఎన్నికనట మోడీకి కేసీఆర్ కి వీళ్ళిద్దరికి మధ్యలో జరుగుతుందంట. అన్న ఏమైనా పోలికుందా? 24 గంటల్లో 18 గంటలు పనిచేసేటువంటి పని రాక్షసుడు నరేంద్ర మోడీ గారు. గత 20 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం, అంత్యోదయ కోసం అహర్నిశలు పనిచేసేటువంటి నరేంద్ర మోడీ గారికి 24 గంటల్లో 18 గంటలు, 365 రోజుల్లో 270 రోజులు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యేటువంటి కేసీఆర్ గారికి, నరేంద్ర మోడీ గారికి అన్న ఎక్కడన్నా పోలికుందా? తప్పుడు చేస్తలేరు, వినబడాలి. మా ఇంటెలిజెన్స్ మిత్రులు చూపిస్తున్నారు, మునుగోడులో మనకంటే ఎక్కువ వచ్చిర్రా తక్కువ వచ్చిర్రా అని లెక్కలేస్తున్నాయి కెమెరాలు. ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు చూస్తున్నారు. నిన్న కేసీఆర్ గారికి తన మీద తనకే విశ్వాసం లేక మునుగోడు ప్రజలు తను పిలిస్తే రారని మొత్తం ఎమ్మెల్యేలను పిలుచుకొని 5000 కార్లు పట్టణంకి వెళ్ళి తెచ్చుకున్నాడు తప్ప మునుగోడు ప్రజల మీద కేసీఆర్ గారికి విశ్వాసం లేదు. కానీ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ రోజు ఇక్కడ సభ పెడితే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో 190 మంది ఈ మునుగోడు గడ్డ నుంచే వచ్చారు. ఇగో కేసీఆర్ గారు, ఇది నీకు మాకు మధ్యలో ఉన్నటువంటి తేడా దయచేసి అర్థం చేసుకో.